రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు నివాసంలో ఇటీవల నూతనంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్య ఎన్నికైన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ప్రత్యేకంగా ఆహ్వానించి శాల్వాతో సత్కరించారు. జెండా పట్టి 2001 నాటి నుండి నేటి వరకు కూడా అలపెరగకుండా ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ఎవరైనా మన తెలంగాణ వస్తారా రాదా అని మన ఆదన గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మన జిల్లా గొప్ప జిల్లా ముఖ్యమంత్రి గారు ఎవరు ఏం పని చేస్తారనే ఆలోచన చేసి వారు ఎవరు ఎక్కడ ఏం చేస్తారనే చూసి ఆ సందర్భంలో మన ఇంత గొప్ప జిల్లాకు ఆగన్నను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం కూడా మన మా మండలం నుంచి ఆగన మేము తప్పనిసరిగా మా నాయకులం అందరం కూడా ఇక్కడ నుంచి మేము ఫుల్ సపోర్ట్గా ఇస్తాం. మీరు కూడా మాకు అండగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎక్కువగా అనుబంధం ఉంది. ఇవాళ పార్టీకి ముందుకు నడిపించే బాధ్యత అప్పచెప్పిన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ బలపడుతుందని మనం ఆశించుకుంటూ ఇవాళ అందరి మన్ననలు పొందే క్రమంలో మొట్టమొదటిసారిగా ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారిని నియమించాక గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చాక మొదటిసారిగా మన మండలానికి రావడం నిజంగా కూడా మనందరికీ కూడా సంతోషం. వారి ఆర్టీఎస్ కూడా మనం కూడా స్వాగతం చేస్తున్నాం మరోసారి. అలాగనే తెలంగాణ రాష్ట్రానికి పార్టీ ఏర్పరిచిన తర్వాత వచ్చిన మొదటి ఉప ఎన్నిక కూడా ఆనాడు కూడా కేసీఆర్ గారి ఉప ఎన్నిక నుంచి మొన్న కూడా పోయినాం మనం నాగార్జునసాగర్ పోయినాం ఉప ఎన్నిక పోయినాం. అంటే సిరిసిల్ల నియోజకవర్గం ఎక్కడ అడుగుపెట్టినా కానీ తప్పకుండా ఆ విజయాల్లో మన భాగస్వామ్యం ఉంటుంది. ఆ ఉప ఎన్నిక విజయంలో మన పాత్ర ముఖ్యంగా ఉంటుంది. ఒకటి రెండు మనం అంటే అధికారం ఎందుకు చెప్పలేదో ఇప్పుడు మనం బండి సంజయ్ గల్లీలో మిలియన్ మార్క్ చేస్తాడట, అదేదో ఢిల్లీలో బిలియన్ మార్క్ చేస్తే బాగుంటుందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రివ్యూ చేయడం కోసం కూడా వచ్చారు. అట్లనే మరి మరి గౌరవనీయులు మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కోరం కనకయ్య గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారికి కూడా నమస్కారం. వాస్తవాలు అయితే ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ప్రజల కోసం పనిచేస్తాం? మేము ఇళ్లలో నీలాగా ఉన్నామా? మేము గల్లీలో తిరుగుతున్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. డెఫినెట్ గా పనిచేస్తాం మా కేసీఆర్ గారి నాయకత్వంలో. సో ఇప్పటికైనా బండి గారు మీరు చేయాల్సిన మిలియన్ మార్చ్ హైదరాబాద్ గల్లీలో కాదు, ఢిల్లీలో పోయి బిలియన్ మార్చ్ చేయమని వారికి నేను సలహా ఇస్తున్నా. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో ఆత్మహత్య చేసుకున్న మిరప రైతు నారమల్ల సంపత్ కుటుంబ సభ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న మిరప రైతు నారమల్ల సంపత్ కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఇయర్స్ చిన్న ఏజ్ కదా, జీవితం అంతా ఎవరు చూసుకుంటారు, ఇబ్బంది ఉంది కదా.
మామూలు చెప్తే చెప్తాను మీతో కోఆర్డినేట్ చేస్తారు. ఆ కుటుంబానికి ఆర్థికంగా తర్వాత అమ్మాయికి ఏదైనా ఉద్యోగం ఏదైనా వచ్చేటట్లు ఏదైనా అవసరం నేను వాడి ఆశ దేనికన్నా సిమ్ కాబట్టి ఏదన్నా చూసి ఏదన్నా ఉద్యోగం వచ్చే అవకాశం ఏదన్నా సాయం చేసి పెట్టాను. ఏదైనా లెటర్ కావాలంటే ఏదైనా కావాలంటే నేను పంపుతాను, ఎంపీ లెటర్ పంపిస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రాసెస్ కోసం ఇఫ్ యూ నీడ్ ఎనీ సపోర్టింగ్ లెటర్, అదర్వైజ్ సీతక్కతోనైనా నేను లెటర్ పంపిస్తాను. మీకు ఈధర మీకు ఏం కావాలన్నా నేను పంపిస్తాను, కొంచెం ఆ కుటుంబానికి సాయం చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో కూడులేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మించిన 48 డబల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలను గుర్తించి గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు అధ్యక్షతన గ్రామసభలో ఎంపిక చేయడం జరిగింది. మా ఎంపీటీసీలు, గౌరవ ఎంపీటీసీలు, మరి గౌరవ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, మరియు గ్రామ ప్రజలు, ప్రతి యువజన సంఘాలు, మరియు అదేవిధంగా గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరం కలిసి ఈ మా గ్రామానికి వచ్చినటువంటి 48 డబుల్ బెడ్రూమ్లు పంచడం జరిగింది. అందులో 50% బీసీలకు, 50% ఎస్సీ ఎస్టీ వాళ్లకు తీర్మానం చేసింది. కానీ మా దగ్గర అర్హులైన వారు 162 ఉన్నారు, 262 ఉన్నారు. అందులో 48 అత్యుట్ల బాగా కష్టమైంది. దానికి అందరు కూడా యువజన సంఘాలు, గ్రామస్తులు సహకరించి ముందు కానైతే ఒక 48 ఇళ్లను, వచ్చిన ఇళ్లను కుక్కరికి పంచడం జరిగింది. ఇంకా రానివారు ఇంకా ఏమి బాగా కష్టంలో ఉండి రానివారు కూడా ఇంకొక 50 ఉన్నారు. మొన్ననే మేము మంత్రి గారిని కలిసడం జరిగింది. మంత్రి గారు కూడా మీ గ్రామానికి నేను మళ్ళీ ఇంకా కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని మాటిచ్చినారు. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లకు కూడా వసతులు, ఇంకా కొన్ని వసతులు చేయవలసి ఉన్నది. అవి కూడా ఒక నెల 2 రోజుల లోపల చేయిస్తానని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. మంత్రి గారు కూడా వారికి పిలిచి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ పని పూర్తి కాగానే మంత్రి గారి చేతుల మీదుగా ఈ 48 నిర్వహించి ఆ రోజే మరి మన గ్రామానికి కావలసినటువంటి ఇంకా డబుల్ బెడ్రూమ్లను మంత్రి గారిని సాంక్షన్ కోరుతాము. తప్పకుండా వారు ఇస్తారు, మాకు మా గ్రామానికి నమ్మిక ఉన్నది, తప్పకుండా ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ఇంకా అందరూ కూడా గ్రామ ప్రజలను కోరేది ఏంటంటే అందరూ సహకరించి మరి దీన్ని విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా రాని వారికి కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకొక అర్జెంటు అయితే ఒక 50-60 అయితే ఇప్పుడు అవసరం ఉన్నది. అవి అయితే సార్ దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళందరికీ కూడా ఈ మధ్యనే వారికి కూడా శాంక్షన్ ఇప్పించి అవి కూడా పనులు స్టార్ట్ చేపిస్తానని మీకు మా గ్రామ ప్రజలందరికీ కూడా నా వంతు మా ప్రజాప్రతినిధులందరినీ తోలుకొని వెళ్ళి మరి వారి. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రిని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ షాల్వాతో సత్కరించారు.